పార్ట్ 1 వీడియో మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చిన ఆ వీడియో చూస్తేనే మీకు ఈ పార్ట్ 2 వీడియో మొత్తం అర్థమవుతుంది. స్వాతంత్రపు హక్కు ఆర్టికల్స్ 19 నుండి 22 వరకు. ఆర్టికల్ 19 ప్రకారంగా మనకి కొన్ని స్వేచ్ఛలు ఉన్నాయి. అవి ఏందంటే, ఒకటి, ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉంది. నీ భావాన్ని అభిప్రాయాన్ని ప్రకటించుకునే హక్కు నీకుంది. ఇక వాడేమనుకుంటాడో, వీడేం హేళన చేస్తాడో, నన్ను చూసి నవ్వుతాడేమో అనుకొని టాలెంట్ ఉన్న ఎంతోమంది నలుగురిలా మాట్లాడలేకపోతురు. ఎవరైనా మిమ్మల్ని మాట్లాడకుండా చేస్తే కూడా అది మీ హక్కుని భంగం కలిగించినట్టే. ఇక మాట్లాడే హక్కు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, ఒక వ్యక్తిని కానీ ఒక వర్గాన్ని కానీ కించపరిచేటట్టు మాట్లాడితే అది నేరం కిందికి వస్తుంది. నీ భాష, నీ ప్రవర్తన అదుపులో పెట్టుకొని పద్ధతిగా నీ అభిప్రాయాన్ని వ్యక్తపరిచే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఇక రెండోది, శాంతియుతంగా సమావేశాలు చేసుకోవచ్చు. అంటే ఎట్లాంటి ఆయుధాలు లేకుండా, మీ పక్క వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, అంటే మైక్ సెట్లు, బ్యాండ్ సపోర్ట్ లాంటి వల్ల ఇబ్బంది కలగకుండా సమావేశాలు ఏర్పాటు చేసుకోవచ్చు. మీ ఊరిని కానీ, మీ ప్రాంతాన్ని కానీ, మీ వర్గాలను కానీ అభివృద్ధి చేసుకోవడానికి శాంతియుతంగా సమావేశాలు చేసుకునే హక్కు అందరికీ ఉంది. దాన్ని ఆపే అధికారం ఏ అధికారికి కూడా లేదు. ఇక మూడోది, సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు. కొంతమంది కలిసి ఒక సొసైటీని కానీ ఒక సంస్థని కానీ ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ సొసైటీ ద్వారా విరాళాలు తీసుకునడో, విరాళాలు ఇచ్చుడో కానీ, అభివృద్ధి పనులు చేసుకోవడం కానీ, బిజినెస్లు చేసుకోవడం లాంటివి కొన్ని సంస్థలను ఏర్పాటు చేసుకునే హక్కు రాజ్యాంగం మనకు కల్పించింది. ఇక నాలుగోది, దేశవ్యాప్త సంచార స్వేచ్ఛ. భారతదేశం మొత్తం తిరిగే హక్కు అందరికీ ఉంది. గుళ్ళు, గోపురాలు కానీ, టూరిస్ట్ ప్లేస్ లాంటి ప్రాంతాలు ఒక ఆధార్ కార్డు వెంట పెట్టుకొని తిరిగి రావచ్చు. ఎవరు కూడా మనల్ని ఆపలేరు. ఇక ఐదోది, దేశంలో ఎక్కడైనా మనం స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు. చాలామంది వ్యాపారం కోసం కానీ, వృత్తి పని మీద కానీ మహారాష్ట్ర నుండి హైదరాబాద్కి, ఆంధ్రప్రదేశ్ నుండి ముంబైకి, తెలంగాణ నుండి ఢిల్లీకి అట్లా పోయి వ్యాపారాలు పెట్టుకొని అక్కడే స్థిరాస్తులు కూడా ఏర్పాటు చేసుకుంటారు. ఆ హక్కుని రాజ్యాంగం మనకు కల్పించింది. ఆర్టికల్ 20, అక్రమంగా ప్రజలను శిక్షించే అధికారం ప్రభుత్వానికి లేదు. నేరానికి మించిన శిక్ష వేయరాదని ఈ ఆర్టికల్ మనకు చెప్తుంది. అంటే ఒక వ్యక్తి చేసిన పనికి అది చట్టం దృష్టిలో నేరమైతేనే శిక్షించాలి. అంతేగాని ఎవరో రాజకీయ నాయకులు చెప్పిరను, మనమంటే పడనోలు కంప్లైంట్ చేసిరను, నేను ప్రభుత్వ అధికారిని, నాకు పవర్స్ ఉన్నాయను ఒక పౌరుడిని శిక్షించే అధికారం ప్రభుత్వానికి లేదు. ఒక వ్యక్తి ఒక నేరం చేస్తే ఒక్కసారి కంటే ఎక్కువ సార్లు విచారణ చేసి శిక్షించే అధికారం కూడా లేదు. దీన్ని డబుల్ జియోపార్డీ అంటారు. అంటే ఒక నేరానికి రెండు శిక్షలు విధించడం అన్నమాట. తప్పు చేయకపోయినా చేసినట్లుగా నీకు నువ్వు బలవంత సాక్ష్యం చెప్పుకోమని ఎవరన్నా అధికారులు బలవంతం చేయడం కూడా నేరం. అది మీ స్వేచ్ఛకి భంగం కలిగినట్టే. ఈ విషయంపైన ఎవరైనా హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఫిర్యాదు చేసి న్యాయం పొందే హక్కు మీకుంది. ఆర్టికల్ 21, జీవించే స్వేచ్ఛ. 18 ఏళ్లు దాటిన ఎవరైనా స్వతంత్రంగా బతికే హక్కు, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే హక్కు రాజ్యాంగం అందరికీ కల్పించింది. ఇక స్వతంత్రంగా బతకొచ్చు కదా అని దొంగతనాలు, దోపిడీలు, మోసాలు లాంటివి చేస్తే నేరం. చట్టం నిర్దేశించిన పద్ధతి ప్రకారంగా మాత్రమే స్వతంత్రంగా జీవించే హక్కు నీకుంది. అంతేగాని ఎవరైనా అధికారాన్ని చూపించి మిమ్మల్ని బలవంత పెట్టినా, మీకు ఇష్టం లేని పని మీతో చేపియాలని చూసినా, మిమ్మల్ని టార్చర్ పెట్టినా, అది మీ స్వేచ్ఛకి భంగం కలిగినట్టే. మీరు డైరెక్ట్గా సుప్రీంకోర్టులోనే ఆ వ్యక్తి పైన లేదా అధికారి పైన కేసు ఫైల్ చేసి శిక్ష పడేటట్టు చేసే హక్కు మీకుంది. ఆర్టికల్ 21A, విద్యా హక్కు. విద్యా హక్కు కూడా జీవించే హక్కులో ఒక భాగమే. 6 నుండి 14 సంవత్సరాలలోపు బాలబాలికలకు తప్పనిసరిగా ప్రాథమిక విద్యను అందించాలని దేశవ్యాప్తంగా 1 ఏప్రిల్ 2010 నుండి ఇది అమల్లోకి వచ్చింది.
ఆర్టికల్ 22 ఏం చెప్తుందంటే, నేరం చేస్తే అరెస్ట్ చేసిన వ్యక్తికి న్యాయస్థానంలో శిక్ష పడేదాకా రక్షణ కల్పించడం. అధికారం ఉంది కదా అని కారణం లేకుండా ఏ వ్యక్తిని కూడా నిర్బంధంలోకి తీసుకోరాదు. నిర్బంధంలోకి తీసుకున్న వ్యక్తికి ముందు అరెస్టు చేసిన కారణం ఏందో చెప్పాలి. వాళ్ళకి న్యాయ సహాయం పొందడానికి వీలు కల్పించాలి, అంటే న్యాయవాదిని ఏర్పాటు చేసుకోవడానికి. ఇక అరెస్టు చేసిన వ్యక్తిని 24 గంటల్లోపు దగ్గర ఉన్న కోర్టు ముందు గాని న్యాయమూర్తి ముందు గాని హాజరుపరచాలి. 24 గంటలు మించి నిర్బంధంలో ఉంచాలంటే న్యాయమూర్తి అనుమతి పొందాల్సి ఉంటది. ఇంకా మూడోది పీడనాన్ని నిరోధించే హక్కు. ఆర్టికల్స్ 23, 24 పీడిత వర్గాలకి విముక్తి కలిగించడానికి, బాలకార్మికులను స్త్రీలను రక్షించడానికి ఈ హక్కులని చేర్చారు. ఆర్టికల్ 23 ఎవరైనా మనుషులను అక్రమ రవాణా చేసిన, అమ్మడం కానీ కొనుగోలు కానీ చేసిన, బలవంతపు చర్యలకు పాల్పడిన, వెట్టి చాకిరి చేపించుకోవడం లాంటి అమానుష్య చర్యలకు పాల్పడిన, మీరు ఏనైనా చూసినా వాళ్ళ మీద కేసు ఫైల్ చేసి వాళ్ళకి శిక్ష పడేటట్టు చేసే హక్కు మీకుంది. ఆర్టికల్ 24 బాలకార్మికుల వ్యవస్థ నిషేధం. 14 సంవత్సరాలలోపు పిల్లలని ఫ్యాక్టరీలల్లా, ఇండస్ట్రీలల్లా, ఇతర ప్రమాదకరమైన పనులల్లా నియమించడం నేరం. అందుకు జైలు శిక్ష, జరిమానా కూడా విధిస్తారు. 14 సంవత్సరాలలోపు పిల్లలు పనులు చేయడం ఎక్కడ కనిపించినా గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేయాలి. ఆ పిల్లలను తీసుకుపోయి ఏంటంటే స్కూల్లో జాయిన్ చేయాలి. ఇక నాలుగోది మత స్వాతంత్రపు హక్కు. ఆర్టికల్స్ 25 నుండి 28 భారతదేశాన్ని లౌకిక రాజ్యంగా తీర్చిదిద్దడానికి ఈ హక్కుని ఏర్పాటు చేశారు. అంటే అన్ని మతాలు కలిసిమెలిసి బతకాలనేదే దీని ఉద్దేశం. ఆర్టికల్ 25 ఇక ఎవరి మతం పైన వాళ్ళకి విశ్వాసం కలిగి ఉండాలి. మత ప్రచారం చేసుకునే హక్కు ఉంది, కానీ బలవంతంగా మత మార్పిడి చేసే హక్కు లేదు. మతం పేరుతో పన్నులు వసూలు చేయడం, పన్నులు విధియడం, విద్యా సంస్థలల్లా ప్రభుత్వం కేటాయించిన సిలబస్ కాకుండా ప్రత్యేక మత బోధన చేయడం నేరం. శాంతి భద్రతలకు, ఆరోగ్యానికి భంగం కలగకుండా మత ప్రచారాన్ని, సంస్థల్ని ఏర్పాటు చేసుకోవచ్చు, ఆ మతాలని అభివృద్ధి చేసుకోవచ్చు. విద్యా సాంస్కృతిక హక్కు. ఆర్టికల్స్ 29, 30 భారతదేశంలో అన్ని మతాల వారు, అన్ని కులాల వారు ఉంటారు. అందులో అధిక సంఖ్య మతస్థులు ఉంటారు, అల్పసంఖ్య మతస్థులు ఉంటారు. ఈ అల్పసంఖ్య మతస్థుల వారి భాష, లిపి, సంస్కృతిని పరిరక్షించుకునే హక్కు రాజ్యాంగం అందరికీ కల్పించింది. ఆర్టికల్ 30 ప్రకారంగా మైనారిటీలు విద్యా సంస్థల్ని ఏర్పాటు చేసుకొని నిర్వహించుకోవచ్చు. ఇంకా ఆరోది రాజ్యాంగ పరిహారపు హక్కు. ఆర్టికల్స్ 32 నుండి 35 దాకా ఈ హక్కు అన్ని హక్కులకి ఒక రక్షణ కవచం లాగా, ఒక కంచెలాగా పరిరక్షిస్తుంది. ఇక మీ హక్కులని ప్రభుత్వం కానీ, ఏదైనా సంస్థ కానీ, ఎవరైనా వ్యక్తులు కానీ హరించడానికి కానీ, కుదించడానికి కానీ చూస్తే ఆ బాధిత పౌరుడు న్యాయం పొందడానికి ఈ హక్కు వీలును కల్పిస్తుంది. అంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఏ హక్కులు కానీ మీకు భంగం కలిగినా ఆ వ్యక్తుల పైన కానీ, సంస్థ పైన కానీ, సుప్రీంకోర్టులో అయితే ఆర్టికల్ 32 ప్రకారంగా, హైకోర్టులో అయితే ఆర్టికల్ 226 ప్రకారంగా రిట్లు జారీ చేయొచ్చు. కేసు ఫైల్ చేసుకొని మీరు న్యాయం పొందొచ్చు. ఇక ఇవి ప్రతి పౌరుడికి కూడా ఉపయోగపడే ముఖ్యమైన హక్కులు. ఇక ఈ వీడియో ఏదైనా సంస్థని కానీ, ప్రభుత్వ రంగాన్ని కానీ, ప్రభుత్వ అధికారులను కానీ, ఏదైనా వర్గాన్ని కానీ, ఏదైనా వ్యక్తిని కానీ ఉద్దేశించో, కించపరచడానికో తీసింది కాదు. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులని ప్రతి పౌరుడు కూడా తెలుసుకొని ఉపయోగించుకోవాలి, ధైర్యంగా తలెత్తుకొని బ్రతకాలన్నదే మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.